సైకిల్ టైర్ పంచర్ అయినోడు బస్ స్టాప్ కి రాక మరెక్కడికి వెళ్తాడు? నా సైకిల్ పంచర్ అయిందని మీకు ఎలా తెలుసు? ఏ, నాకు చున్నీ లేదా చున్నీకి పిన్నీస్ లేదా? అయినా రావడం ఇష్టం లేకపోతే లేదని చెప్పేయాలి. అంతేకాని ఇది నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది. అరే, ఏం మాట్లాడవేంటి? నాకు తెలుసు నువ్వు 1 ఇయర్ నుంచి నన్ను ఫాలో అవుతున్నావని. సర్లే మంచోడు, పోకరి వెధవల్ల ప్రేమ పేరుతో వెంటపడి విసిగించట్లేదని నీ పైన నాకు మంచి ఒపీనియన్ ఉంది. మొన్న ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర సేవ్ చేస్తే థ్యాంక్స్ విషయం పక్కన పెట్టు. కింద నుంచి పైకి కోపంగా ఒక లుక్కు, ఫోన్లే కొంచెం మాట్లాడితే సెట్ అవుతాడు కదా అని చెప్పి మొన్న పార్టీకి పిలిస్తే అడ్రస్ లేవు, ఈరోజు మధ్యాహ్నం క్యాంటీన్కి పిలిస్తే లెక్కే లేదు. నేను ఇప్పుడు దాకా ఏం తెలియలేదు, తెలుసా నీకు ఆ విషయం? ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని గౌరవించడం నేర్చుకో. ఫోన్లే పాపం పిల్లాడని జాలి పడుతుంటే హీరో వేషాలు వేస్తున్నాడు. ఏమండి, ఒక నిమిషం ఆగండి. ఇందాక నేను చూస్తున్నాను, మాట్లాడుతూనే ఉన్నారు. జాలి చూపిస్తే విలువ ఇవ్వాలా? ఎవడడిగాడండి జాలి? మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక అడుక్కునేవాడినో ఒక అవిటోడినో చూడగానే వచ్చే ఫీలింగ్ జాలి. ఆ ఫీలింగ్ కోసం కాదండి నేను తప్పన పడేది. ఏంటి మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతాడేనా? ఏం ముష్టేస్తున్నారండి నాకు? ఎలా కనబడుతున్నాను మీ కళ్ళకి? నాకు అర్థం కాదు, మీరు అడిగిన వెంటనే ఊపుకుంటూ వచ్చేయాలా? ఏంటి అది అభయింపు? క్యాంటీన్కి రా, పార్టీకి రా, ఇదే పని ఒక మొగాడు రివర్స్తో చేసి ఉంటే వేతుని కేసు కింద లోపలేసేసి తెలుసా మీకు? ఏడుస్తున్నావా? మరి ఎందుకు కట్టింగ్లు? ఇది నువ్వు కాదు. మరి లేకపోతే మిమ్మల్ని ఫస్ట్ టైం కలవడానికి ఎంత గొప్పగా ప్లాన్ చేసుకున్నానో తెలుసా? ఇసుక, సముద్రం, గాలి, మరెక్కడ మట్టి, బస్ స్టాప్. మీ బర్త్డేకి మీ ఇంట్లో లేపించారే కుమారి దీప్తికి పుట్టినరోజు శుభాకాంక్షలని, ఆ బ్యానర్ ఏమైంది? పోయింది. తమరు బొందా, సారీ, మా ఇంట్లో ఉంది. ఒక సాధారణ మంచి జ్ఞాపక శక్తి ప్రకారం వాళ్ళ అమ్మా నాన్న మొహాలు తప్ప మిగతా వాళ్ళకి సరిగ్గా గుర్తుండవంట. నేను ఎక్కడ మీ మొహం మర్చిపోతానేమోనని ఆ బ్యానర్ మా ఇంట్లో దాచుకున్నాను. తప్పు అయితే క్షమించండి, ఇంకా థ్యాంక్స్ చెప్పకపోవటమంటారా? ఎవరికి ఫేవర్ చేస్తున్నారండి మీరు? మీరు ఆ రోజు ధర్మా కొట్టేటప్పుడు చెప్పుంటే నాకు కనీసం పరువన్న మిగిలేదు. నా యథమోహంలో ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలికిచావండి. అది మీరు కోపం అనుకున్నారా? కాదు, అలక. మరి ప్రేమ ఉన్నోడు ఇవి చెప్పడానికి ఏం పోయే కాలం? ఏమండి, ఒక నల్లగా ఉన్నాడు మీలాంటి అందమైన అమ్మాయిని ప్రేమిస్తే పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఏకతలు చేస్తారు. ఒకడేమో బ్లాక్ అండ్ వైట్ అంటాడు, ఒకడేమో గులాబ్ జామ్ రసగుల్లా అంటాడు, ఒకడేమో ఆశగద్దు ఉండాలి. గుద్దు వద్దులేండి, అమ్మాయిల ముందు బూతులు మాట్లాడటం బాగోదు. ప్రతి ఒక్కడికి తారాజువుకు ఒత్తిలికిచ్చినట్టు జువ్వును పైకి లేచి దట్టుకారు. నా బతుక్కి, నాకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్కి ఇదంతా ఒక కొసరు. అలాంటప్పుడు ఏం చేయాలి? సైలెంట్గా ఇక్కడుండి మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ కూర్చోవాలి. నా బతుకు అదిగోండి, ఆ రోడ్డు పక్కన స్ట్రీట్ లైట్ లాగా, సినిమా థియేటర్లో బల్బులాగా ఉందంటే ఉందంతే. వెలగటాలు ఉండవు, నా కంట్రోల్లో ఏముండదు. నాకు ఈ జాలు వద్దండి. మీరు జాలతో పిలిచారని నేను రాలేదు, మిమ్మల్ని అక్కడ పెట్టానండి. నేను ఇక్కడి నుంచే చూస్తుంటాను, మీరు అక్కడే ఉండండి అంతే. అంతకు మించి ఐ లవ్ యూ.